వరల్డ్ కప్ 2019లో మహేంద్ర సింగ్ ధోని మీద తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నాయి. మ్యాచ్ల్లో సరైన ఇన్నింగ్స్ చూపించలేకపోతున్నారని, కనీసం హాఫ్ సెంచరీ కూడా కొట్టలేని పరిస్థితి మహేంద్ర సింగ్ ధోని ఏర్పరుస్తున్నారు అంటూ ఫ్యాన్స్ కొద్దిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ధోని తన సత్తాని చాటాడని చెప్పొచ్చు. బ్యాటింగ్ విషయంలో 28 పరుగులకి సరిపెట్టినప్పటికీ కూడా తను బౌలింగ్ విషయంలోనూ ఫీల్డింగ్ విషయంలోనూ బౌలర్స్కి ఫీల్డర్స్కి మంచి సలహాలు రెండు ఇవ్వటం వల్ల ఆఫ్ఘనిస్తాన్ ఓటమి పాలైంది. అలాగే భారతదేశం విజయాన్ని చేకూర్చుకుంది. విషయంలోకి వెళ్ళినట్టయితే 166 పరుగుల దగ్గర ఆఫ్ఘనిస్తాన్ కుదేలేదని చెప్పచ్చు. ఇక అప్పటికీ నబీ తప్ప ఎవరూ పెద్దగా ఆడట్లేదు. పైగా 166 పరుగులకు గాను 6 వికెట్లు కోల్పోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఇక ఓటమి అంచులకి వెళ్ళిపోయింది. అదే సమయంలో రషీద్ ఖాన్ వచ్చి ఇద్దరి మధ్య చక్కటి భాగస్వామ్యం నెలకొంది. ఇక బాల్ పడితే బౌండరీకి తీసుకువెళ్తున్నారు. దీంతో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తుంది అన్న ఆశలు ఆఫ్ఘనిస్తాన్ల మధ్య నెలకొందని చెప్పచ్చు. ఇక అదే సమయంలో షమీ బౌలింగ్లోకి దిగాడు. షమీ వేసిన బాల్కి నబీ అనే బ్యాట్స్మెన్ ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మెన్ మంచి బౌండరీని ఇచ్చాడు. దాంతో వెంటనే ధోని షమీని పిలిచి తనకి బౌలింగ్ గురించి కొన్ని టెక్నిక్స్ చూపించారు. ఏ ఒక్క క్రికెట్లో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనం ఒక టాలెంట్ని అద్భుతంగా ఎలా మలచగలిగామనే విషయాన్ని. అయితే ఇక్కడ నబీకి వేసిన బాల్ ఆయన సిక్స్ కొట్టబోయి అవుట్ అయిపోయాడు. హార్దిక్ పాండే ఆ క్యాచ్ని పట్టాడు. ఇక ఆ తర్వాత రషీద్ ఖాన్ కూడా దాదాపుగా అవుట్ అయిపోయినట్టే. ఇక నిజానికి చెప్పాల్సిందంటే ఏంటంటే నబీ చివరి వరకు అంటే ఆట దాదాపు చివరి వరకు ఉన్నాడు. కానీ రషీద్ ఖాన్ మాత్రం ఉన్న కొద్ది బాల్స్కి కొద్ది ఓవర్స్కే అద్భుతంగా బౌండరీలు ఆడేశాడు. అయితే అక్కడ రషీద్ ఖాన్ని స్టంప్ అవుట్ చేసి ధోని ప్రత్యక్షంగా ఒక వికెట్, పరోక్షంగా ఒక మెయిన్ వికెట్స్ రెండు తీసి ఆఫ్ఘనిస్తాన్ పైన భారత విజయాన్ని చక్కగా చేకూర్చాడు. అయితే ఇదే తరుణంలో షమీ కూడా మంచి బౌలింగ్ చేశాడని చెప్పుకోవచ్చు.